నగదులెస్ విధానానికి కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే దాదాపు డిజిటల్ లావాదేవీల విధానంలో భద్రతను మరింత పటిష్టం చేసే దిశగా చట్ట సవరణ చేయడమే కాక మరిన్ని మార్పులు, ఐటీ చట్టాన్ని మరిన్ని మార్పులు తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి కథనాన్ని కూడా ఈనాడు ప్రధాన సంచికల ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే తినుబండారాల్లో రసాయనాలు అధికమవుతున్న నేపథ్యంలో బెల్లం తయారీ విధానంలో రసాయనాలతో కూడినటువంటి బెల్లం తయారీని నిషేధించాలని చెప్పేసి దీని కారణంగా ప్రజలు అనారోగ్య పాలయ్యే పరిస్థితి ఉందని చెప్పి పేర్కొంటూ ఒక కథనాన్ని ప్రముఖంగా ఈనాడు ప్రధాన సంచికల ప్రముఖంగా ప్రచురించబడింది. నీటి మీద లెక్కలు లేవా అని చెప్పేసి ప్రముఖంగా తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా డెల్టా బోర్డు, తెలుగు రాష్ట్రాల తీరుపై కృష్ణా డెల్టాల బోర్డు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. నీటి వాడకాలను వినియోగంలో తగినంత పొదుపు పాటించడమే లేక నీటి వాడకాల పట్ల పొంతన లేకుండా ఉందని చెప్పి కృష్ణా బోర్డు పేర్కొన్నటువంటి కథనాన్ని ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే బ్యాంకులు కూడా, బ్యాంకర్లు సేవారంగానికి సహకరించాలి, రైతులకు రుణాలు ఇవ్వడంలో పరిస్థితులకు అనుగుణంగా బ్యాంకులు కూడా తోడ్పాటును అందించాలని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నటువంటి కథనాన్ని ప్రముఖంగా ఈనాడులో ప్రచురించబడింది. అలాగే విదేశీయనానికి ప్రముఖంగా పాస్పోర్టు తీసుకునే క్రమంలో కేంద్ర ప్రభుత్వం కొంత సడలింపును కల్పించింది. దాదాపు బీమా పాలసీ యొక్క ప్రూఫ్ను సబ్మిట్ చేస్తే చాలు పాస్పోర్ట్లు పొందే అవకాశం ఉంది అని చెప్పేసి ప్రముఖంగా కథనంలో పేర్కొన్నట్టు ఒక కథనాన్ని ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే ఆంధ్రజ్యోతి పత్రికను పరిశీలిస్తాం. ఆంధ్రజ్యోతి ప్రధాన సంచికలో ప్రముఖంగా లక్కీ డ్రా విధానం రేపటి నుంచి అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది. నగదురహిత లావాదేవీల విధానంపై ప్రజలను మరింత అవగాహన కల్పించడమే కాక ప్రజల పట్ల సుముఖత వ్యక్తం చేసే దిశగా, ప్రజల్లో మరింత ప్రోత్సాహాన్ని కల్పించే దిశగా లక్కీ డ్రా విధానాన్ని రేపటి నుంచి అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అలాగే ఆధార్ కార్డుతోనే నగదు డ్రా చేసుకునే విధానాన్ని అమలు చేయమని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని సూచించినట్లుగా బ్యాంకర్లతో పేర్కొన్న కథనాన్ని జ్యోతిలో ప్రముఖంగా ప్రచురించబడింది. రానున్న ఎన్నికల్లో 175 సీట్లు అన్ని స్థానాలు టీడీపీ గెలుపొందే లక్ష్యంగా కార్యకర్తలు కృషి చేయాలని చెప్పేసి ఆ దిశగా ముఖ్యమంత్రి పేర్కొన్నటువంటి కథనాన్ని ప్రముఖంగా జ్యోతిలో ప్రచురించబడింది. అలాగే ఎనర్జీ యూనివర్సిటీ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది. ఆ దిశగానే అనంతపురంలో పవర్ ప్లాంట్, ప్రధానంగా సోలార్ ఎనర్జీ ప్లాంట్ని ఏర్పాటు చేసే దిశగా, ప్రాజెక్టుతో పాటు యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లుగా ఒక కథనాన్ని జ్యోతిలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే ఉత్త హామీలే సుంకేసుల ప్రాజెక్టు మరమ్మతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించడం లేదు, కేవలం ప్రకటనలకే పరిమితమైందని చెప్పేసి మరో కథనాన్ని ప్రముఖంగా జ్యోతిలో ప్రచురించబడింది. అలాగే సాక్షి పత్రికను పరిశీలిస్తాం. సాక్షి ప్రధాన సంచికలో ప్రముఖంగా పూర్తి క్యాష్లెస్ విధానం అమలయ్యే అవకాశం లేదని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నటువంటి కథనాన్ని సాక్షి ప్రధాన సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే దేశవ్యాప్తంగా అన్ని ఇంజనీరింగ్ కళాశాలకు ఏకీకృత పరీక్షా విధానాన్ని వచ్చే ఏడాది నుంచి అమలు చేసేలా కేంద్రం కసరత్తు చేస్తున్నట్లు ఓ కథనాన్ని ప్రముఖంగా సాక్షిలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే నూతనంగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్లో కొత్తగా రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇదివరలోనే 51 రెవెన్యూ డివిజన్లు ఉండగా మరో 18 రెవెన్యూ డివిజన్లు కొత్తగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టినట్టుగా ఒక కథనాన్ని సాక్షి ప్రధాన సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే ఆంధ్రప్రభ పత్రికను పరిశీలిస్తాం. ఆంధ్రప్రభ ప్రధాన సంచికలో భారత్ వద్దు పాక్ ముద్దు అని చెప్పేసి ప్రపంచంలోని అగ్రదేశాలైన రష్యా, అమెరికాలు పాక్కు మద్దతు పలుకుతూ పాక్ను ప్రశంసల్లో ముంచెత్తుతున్నటువంటి కథనాన్ని ప్రముఖంగా ప్రభా ప్రధాన సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే లోకల్ రూల్ విధానాన్ని కర్ణాటక ప్రభుత్వం పారిశ్రామిక విధానంలో లోకల్ రూల్ విధానాన్ని ప్రవేశపెడుతూ ఉంది. ప్రధానంగా స్థానికులకే ఉపాధి అవకాశాలు కల్పించాలి అని చెప్పేసి, వలసవాదులకు ఉపాధి అవకాశాలు కల్పించరాదు, మొదటి ప్రాధాన్యత లోకల్కే, స్థానికులకే ఇవ్వాలని చెప్పేసి బెంగళూరులోని పరిశ్రమలన్నిటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినటువంటి కథనాన్ని ప్రభా ప్రధాన సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే ముద్రగడ పద్మనాభం జనవరిలో చేపట్టే ఆందోళన కార్యక్రమానికి వైసీపీ అధినేత బొమ్మన కరుణాకర్రెడ్డి మద్దతు పలుకుతున్నట్టుగా ఓ కథనాన్ని ప్రభుత్వంగా ప్రచురించబడింది. అలాగే జిల్లా సంచికలో వచ్చిన కథనాలు పరిశీలిస్తాం. జిల్లా సంచికలో ప్రముఖంగా ఈనాడు జిల్లా సంచికను పరిశీలిస్తే పండగ నాటికి పూర్తి స్థాయి నగదు ప్రజలకు అందుబాటులో ఉంటుంది అని చెప్పేసి బ్యాంకర్లు పేర్కొన్నటువంటి కథనాన్ని ప్రముఖంగా
ఈనాడు జిల్లా సంచలనంగా ప్రచురించబడింది. అలాగే నిఘా భద్రలో నిఘా భద్రత నడుమ తిరునగరి అని చెప్పేసి ఇస్కా నేపథ్యంలో తిరుపతిలో భద్రతా ఏర్పాట్లను పటిష్టంగా చేపడుతున్నట్లుగా సాంబశివరావు పేర్కొన్నటువంటి కథనాన్ని ప్రముఖంగా ఈనాడు జిల్లా సంచలన ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే ఈ నెల 26వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుపతికి రానున్నారని చెప్పేసి మరో కథనాన్ని ఈనాడు జిల్లా సంచలన ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే ఆంధ్రజ్యోతి జిల్లా సంచలనం పరిశీలిస్తే 27 నుంచి జాతీయ భద్రతా వలయంలోకి ఎస్వీ యూనివర్సిటీ చేరుతుందని చెప్పేసి ప్రధానంగా ఎస్కా సదస్సు నేపథ్యంలో జాతీయ అంతర్జాతీయ స్థాయి సైంటిస్టులు వస్తున్న నేపథ్యంలో భద్రతను మరింత పటిష్టం చేయడమే కాక 28 నుంచి ఎస్వీ యూనివర్సిటీ అంతా కూడా జాతీయ భద్రతా అధికారుల అనుసంధానంలో నిర్వహించబడుతుందని చెప్పేసి ఒక కథనాన్ని ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే పెద్ద నోట్ల రద్దు కారణంగా బంగారు వ్యాపారస్తులు కుదేలయ్యారు, తీవ్రస్థాయిలో నష్టపోతున్నారని చెప్పి మరో కథనాన్ని జ్యోతి జిల్లా సంచలన ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే సాక్షి పత్రికను పరిశీలిస్తే సాక్షి జిల్లా సంచలన ప్రముఖంగా ముచ్చెమటలు అని చెప్పేసి ఇస్కా పనులు వేగవంతం కావుతున్నా ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి, సమయం సమీపిస్తుండడంతో అధికారులకు ముచ్చెమటలు పడుతున్నాయని చెప్పేసి ఓ కథనాన్ని సాక్షి జిల్లా సంచలన ప్రముఖంగా ప్రచురించబడింది. ఈ నెల 28వ తేదీన శ్రీవారి దర్శనార్థం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వస్తున్నట్లుగా మరో కథనాన్ని సాక్షి జిల్లా సంచలన ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే ఆంధ్రప్రభ జిల్లా సంచలనం పరిశీలిస్తే ఇస్కా నిర్వహణకు దేశం మనకే ప్రధాని ఏపీకి పెద్దపీట వేస్తున్నారని చెప్పేసి ఓ కథనాన్ని ప్రముఖంగా జ్యోతి జిల్లా సంచలన ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే దివ్య దర్శన టికెట్స్ విధానంలో రాష్ట్రవ్యాప్తంగా ఒకే స్లాట్ విధానాన్ని అమలు చేస్తున్నట్టుగా దేవాదాయ శాఖ అమలు చేస్తున్నట్టుగా ఓ కథనాన్ని కూడా ప్రముఖంగా ప్రభా జిల్లా సంచలన ప్రముఖంగా ప్రచురించబడింది. ఇది ఇవాళ పత్రికలో వచ్చిన ప్రముఖ కథనాలు. వీటిపై ప్రధానంగా విశ్లేషించేందుకు ఇవాళ స్టూడియోకి టీడీపీ జిల్లా కమిటీ నాయకులు, క్రిస్టియన్ మైనార్టీసుల విభాగం జిల్లా అధ్యక్షులు శ్రీ ప్రవీణ్ గారు, అలాగే తిరుపతి ప్రెస్ క్లబ్ కార్యదర్శి ఇండియన్ ఎక్స్ప్రెస్ జర్నలిస్టు శ్రీ గిరిబాబు గారు ఇవాళ స్టూడియోకి ఇచ్చేశారు. పత్రికలో వచ్చిన కథనాల మీద ప్రముఖంగా విశ్లేషిస్తారు. ప్రధానంగా ఇవాళ డిజిటల్ లావాదేవీల విధానాన్ని అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడతా ఉంది. అయితే పూర్తిస్థాయి నగదురహిత లావాదేవీలు విధానం మాత్రం అమలు సాధ్యం కాదు అని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. వీటిపై పత్రికలో ప్రముఖంగా కథనాలు ప్రచురించబడ్డాయి. వీటిపై ప్రధానంగా విశ్లేషిస్తాం. సార్, ఇవాళ డిజిటల్ లావాదేవీల విధానాన్ని అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది, అది పూర్తిగా అమలయ్యే అవకాశం ఉందని భావించవచ్చా? మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అమలయ్యేదానికి అవకాశం లేదని పేర్కొంటుంది, ఇది ఎంతవరకు భావ్యం అని పేర్కొనవచ్చు? అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. పూర్తిగా నగదురహితం కష్టతరమే, ఎందుకంటే దీంట్లో భారతదేశం చాలా పెద్ద దేశం. చిన్న దేశంలో అయితే సంస్కరణలన్నీ అప్పటికప్పుడు అమలు చేసేటటువంటి స్కోప్ ఉంటుంది. అయితే ఇంత పెద్ద దేశంలో ఈ సంస్కరణలు ఒక్కరోజులో తీసుకుని వచ్చి అమలు చేసేది కొంచెం కష్టతరమే. అదేవిధంగా విద్యార్థికులు కూడా చాలా తక్కువగానే ఉంటారు, చదువులేనటువంటి వారు కొంచెం ఎక్కువగా ఉంటారు. విలేజెస్లో ఉండేటటువంటి వారు నగదురహిత లావాదేవీలు చేయడం అనేది కష్టతరమైనటువంటి విషయం. వీలైనంత వరకు వాళ్ళని ఎడ్యుకేట్ చేసి కొన్ని రోజుల్లో అంటే కొన్ని నెలల్లో చేయగలిగేటటువంటి స్కోప్ ఉంది. అయితే ఇప్పటికిప్పుడు 100% అనేది కష్టతరం. ముఖ్యమంత్రి గారు కూడా ఏమంటున్నారంటే పూర్తి నగదురహితం కష్టమే కానీ దాదాపు ఒక 80-90% వరకు తీసుకుని రావచ్చు సార్. అంటే ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ అనౌన్స్ చేసింది నగదురహిత లావాదేవీల విధానానికి ఆదర్శంగా రాష్ట్రం నిలబడాలన్నారు. ఇప్పుడు ఏంటంటే నగదురహిత లావాదేవీల విధానం పూర్తి స్థాయిలో అమలు కాదంటున్నారు, దీన్ని ఎలా భావించవచ్చు? అంటే ముఖ్యమంత్రి గారు చెప్పేది ఏమంటే నగదురహితమే అందరూ చేయాలి, దానివల్ల కరప్షన్ని తగ్గించవచ్చు. అదేవిధంగా ఈ ఆర్థిక సంస్కరణలు చేపట్టారో దాంట్లో భాగంగానే అందరినీ ఆర్థిక లావాదేవీలన్నీ ఆన్లైన్లో క్యాష్లెస్గా చేయడానికి ప్రోత్సహించమని ముఖ్యమంత్రి గారు పిలిపించారు. అయితే అదే సమయంలో 100% సాధ్యం కాదు అంటున్నారు. ఓకే సార్, మీరు చెప్పండి సార్, ఇవాళ
అంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రథమంలో అంటే నోట్ల రద్దు విధానాన్ని మేమే చేయమన్నాము. నోట్ల రద్దు విధానాన్ని మొదట మేమే సిఫార్సు చేసాము. నగదు రహిత లావాదేవీల విధానం అమలు కావాలని చెప్పేసి మేము పట్టుబడుతున్నామని చెప్పేసి పేర్కొన్నట్టు ముఖ్యమంత్రి ఇవాళ నగదు పూర్తి స్థాయిలో ఇది అమలు సాధ్యం కాదు అని చెప్పేసి చెప్పడం ఎంతవరకు సంబంధించడం అంటే ప్రజలను పరిస్థితులకు అనుగుణంగా ప్రభావితం చేయడమా లేకపోతే వాస్తవాలను గుర్తించి ప్రస్తావించడం అని భావించవచ్చా? నగదు రహిత లావాదేవీల విషయంలో కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు నేల విడిచి సాము చేశాయి మొదటి నుంచి కూడా. మనం ఎంతవరకు ఆచరణలో సాధ్యమో అంతవరకే మాట్లాడుకుని ఉంటే సరిపోయి ఉండేది, కానీ మన మాటలు కోటలు దాటిపోయాయి. ఏ స్థాయిలో వెళ్ళిపోయాయి అంటే జనమందరూ కూడా ఒక్కసారిగా ఇక పూర్తిగా నగదు అనేది విషయాన్ని మర్చిపోయి కేవలం నగదు రహిత లావాదేవీలకే వెళ్ళిపోవాలన్నట్టుగా చెప్పారు. ఈ భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ ఉన్నటువంటి ఈ భారతదేశంలో ఇది సాధ్యమా, ఎంతవరకు సాధ్యం, ఎంతవరకు మనం దీన్ని చేయగలమనే విషయాన్ని పూర్తిగా మరచిపోయి ప్రకటనలు గుప్పించేశారు, జనాన్ని గందరగోళం గుర్తు చేశారు. మాత్రం రాత్రి నిర్ణయం తీసుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నోటు రద్దు చేశారు. ఇప్పుడు దాన్ని సమర్థించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న మొన్న మాట్లాడుతూ పూర్తిగా 100% నగదు రహితం సాధ్యం కాదు అని తేల్చి చెప్పారు. దానికి ఒక వారం ముందుగా నా జీవితంలో అతిపెద్ద సంక్షోభం ఇదే అని చెప్పారు. అన్ని మార్గాలు కనుక్కున్నాం కానీ ఈ నోట రద్దుకు మాత్రమే ప్రత్యామ్నాయం కనుక్కోలేకపోతున్నాము అని చెప్పారు. ఏదైనా ఒక మార్పు స్వీకరించాలి అంటే ప్రజలు దానికి కార్యోన్ముఖులు చేయాలా, వాళ్ళని ప్రేరేపించాలా, ఆ విధంగా వారిని మెంటల్గా ప్రిపేర్ చేసిన తర్వాత నిర్ణయం తీసుకోవాలి. తప్పితే ముందుగా నిర్ణయం తీసుకునేసి జనంకి సంబంధం లేనటువంటి ఈ రోజుకి క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ అంటే ఏంది అని చాలామంది అడుగుతున్నారు, చదువుకున్న వాళ్ళు అడుగుతున్నారు. మీరు చెప్తున్నారు అనేక మార్గాలలో డబ్బులు పంపించాలి, కానీ ఒక వినియోగదారుడు 100 రూపాయలు వస్తువు కొనుక్కుంటే తన జోబులోంచి 100 రూపాయలు ఇస్తేనే అతను సాటిస్ఫాక్షన్గా రాగలడు. అతనికి ఒక మొబైల్ ద్వారానో ఏటీఎం కార్డు ద్వారానో వీటి ద్వారా కన్నా లావాదేవీ జరిగినప్పుడు ఒక అనుమానం అతను తొలిచివేస్తూ ఉంటుంది. 100 రూపాయలు తీసుకున్నారా, ఇంకా ఎక్కువ ఏమి తీసుకున్నారా, ఇలా చేయడం వల్ల మనకు ఒక సేఫ్టీ ఉందా? ఇదే ఒక మొదటి నుంచి కూడా మన భారతదేశంలో మనకు కొంత టెక్నాలజీ పట్ల కొంత మనం దగ్గరగా రాకుండా ఒక దూరంగా ఉంటాం, సముద్రంలో ఉంటాం. మరి దగ్గరగా ఉండము, దూరంగా ఉండము, సముద్రంలో ఉంటాం. మీరు పూర్తిగా నగదు రహిత లావాదేవీలు చేయాలనుకున్నప్పుడు ప్రజలను కనీసం 5 ఏళ్ల పాటు నేను చెప్తున్నాను మొదటి 5 ఏళ్ల పాటు కనుక మీరు అవగాహన కల్పించి దాని తర్వాత కనుక ఇలాంటి చర్యలు తీసుకుంటే అప్పుడు ఉన్నది నీ గతిలో లేదు, నీ క్యాష్ పొమ్మంటే జనం పోరు. ఇది బాగుంది విధానం చూడండి అని కనుక చెప్తే దాన్ని స్వీకరిస్తారు. మీరు నోట్ రద్దు చేసినాం కాబట్టి మీరు ఏటీఎం కార్డు ద్వారానో మీ మొబైల్ ద్వారానో ఆధార్ కార్డు ద్వారానో మీ చెల్లింపులు చేయండి అంటే జనం దానికి రెడీగా లేరు, సిద్ధంగా ఉండరు. ఎందుకంటే మీరు తీసుకున్న నిర్ణయానికి మేము ఎందుకు బాధ్యత కావాలి? మీరు చెప్పండి మాకు ఈ క్యాష్ శాంక్షన్ బాగుంటుంది, దీంట్లో చేసుకోవడం జనానికి మీరు చెప్పించి మెజారిటీ బదులు కానీ వారు ముగ్గు చూపిస్తే ఖచ్చితంగా చేయొచ్చు. కానీ వారు చెప్పినట్టుగా 100%కి 100% మాత్రం ఇది సాధ్యపడదు, ఈ భారతదేశంలో ఇది సాధ్యపడే విషయం కాదు. అంటే టెక్నాలజీ పరంగా రాష్ట్రం అన్ని విధాలా కసరత్తు చేస్తున్నప్పుడు ప్రజలను ప్రభావితం చేసేందుకు ఎలాంటి చర్యలు చేపడతానని భావించవచ్చు? ఖచ్చితంగా ప్రతి విషయంలో చెల్లింపుల విషయంలో ఆన్లైన్ చేస్తానారండి. ఈ పెన్షన్లు అయితే ఏమి, స్కాలర్షిప్లు అయితే ఏమి, అదేవిధంగా జీతాలు అయితే ఏమి, ఇవన్నిటిని కూడా ఆన్లైన్ చేయడం జరిగింది. అయితే ఏవైతే మనం నిత్యం కొనుగోలు చేస్తామో అవి కూడా మరి కార్డు రూపం ద్వారానో స్వైపింగ్ రూపం ద్వారానో చేసినట్లయితే కొన్ని నివారించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమంటే ఇవి ఆర్థిక సంస్కరణలు, ఇవి రూల్స్ రెగ్యులేషన్స్ కాదు, ఆర్థిక సంస్కరణలు. ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ఖచ్చితంగా ఉగ్ర దాడి నుంచి ఉగ్రవాదుల దగ్గర అనేక వేల లక్షల కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంది. అదేవిధంగా మన పక్క దేశమైనటువంటి పాకిస్తాను చైనాలో ఈ కరెన్సీ డూప్లికేట్ తయారు చేసి ఇవి వదిలేదాని వల్ల రూపీ వాల్యూ పడిపోతూ ఉంది. ఖచ్చితంగా దీన్ని అడ్డుకోవాలంటే తప్పకుండా ఈ ఆర్థిక సంస్కరణల్ని తీసుకొని రావాలని చెప్పి తీసుకొని రావడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ప్రజల్ని ముందుగా ఎడ్యుకేట్ చేసి తీసుకుని వచ్చుంటే సోదరులు చెప్పినట్టు బాగుండేది. అయితే ఇక్కడ ఉగ్ర ముప్పు పొంచి ఉన్నదనేటటువంటి విషయాన్ని మనం కూడా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఏదైతే ఏమి ఇంప్లిమెంటేషన్ అంటే సామాన్య మానవుడు బాధపడుతున్నాడు అనేటటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి గారు గమనించారు. దీనికి కూడా రెమెడీ త్వరలోనే కనుక్కొని మరి నగదు రహితం
100% కాకపోయినా 90% చేయడానికి అన్ని విధాల కృషి చేస్తారు. వీడియో కాన్ఫరెన్స్లు పెడతా ఉన్నారు, రైతులతో మాట్లాడుతూ ఉన్నారు, అదేవిధంగా సామాన్య ప్రజలతో కూడా మాట్లాడుతూ ఉన్నారు. దాదాపు ఒక 75% ఇంప్లిమెంటేషన్ జరుగుతోంది, ఇంకొక 15% ఇంప్లిమెంటేషన్ జరిగి 90% ఎవరైతే షాప్స్లో కొంటా ఉన్నారో ఆ వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు వాళ్ళ కార్డు స్వైప్ చేస్తే తప్పకుండా అది నగదురహితంగా అయ్యేటటువంటి కేంద్ర ప్రభుత్వం ఆశించినటువంటి నల్లధనాన్ని నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని భావించవచ్చా? పూర్తిగా విఫలమైందని కాదు, నేను ఇంతకుముందే చెప్పా, ఇవి ఆర్థిక సంస్కరణలు. ఇప్పుడు పాత కరెన్సీ తీసి కొత్త కరెన్సీ కావాలంటే బ్యాంకర్స్ అవినీతికి పాల్పడితే గవర్నమెంట్ ఏం చేయలేదు. ఎందుకంటే ఆ ఉద్యోగులందరూ ప్రభుత్వ ఉద్యోగులు, దాంట్లో భాగస్వాములే. అట్లే ఆ బ్యాంకర్స్ దాంట్లో భాగస్వాములే. బ్యాంకు పరంగా ఆ ధనం బయటకు వెళ్ళినట్లు మనం టీవీలో చూస్తాను. అయితే దీనిపైన కూడా ఎంక్వైరీ చేశారు, తప్పకుండా ఆ ఆఫీసర్స్ని కూడా కఠిన చర్యలు తీసుకుంటారు. దీంట్లో బ్యాంకర్స్తో కూడా వీడియో కాన్ఫరెన్స్ ముఖ్యమంత్రి గారు నిర్వహించడం జరిగింది. ఏ విధంగా ఆ నగదుని మార్పిడి చేయాలనేటటువంటి విషయాలపైన వారికి కూడా అవగాహన కల్పించారు. వారిపైన చట్టపరమైనటువంటి అన్ని చర్యలు తీసుకుంటామని కూడా ముఖ్యమంత్రి గారు వారిని హెచ్చరించడం జరిగింది. సార్, ప్రభుత్వం ఒక విషయాన్ని ఆశిస్తే అది మరోలా జరిగిందని భావించవచ్చా? అంటే పూర్తి స్థాయిలో పెద్ద నోట్ల రద్దు విధానంతో పూర్తిగా నల్లధనాన్ని నియంత్రించేదానికి అవకాశం ఉందని మొదట భావించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇవాళ వ్యవహార విధానం అంతా కూడా తప్పిదమైందని భావించవచ్చా? ఖచ్చితంగా ప్రభుత్వం ఏదైతే ఆశించి ఈ నిర్ణయం ప్రకటించిందో ఆ నిర్ణయంలో కనీసము వాళ్ళు ఒక 20% కూడా చేరుకోలేకపోయినది సుస్పష్టం. ఎందుకు చెప్తున్నానంటే, వారు చెప్తున్నట్టుగా స్వైపింగ్ చేస్తే ఈజీగా పని అయిపోతుందని చాలా సులభంగా చెప్తున్నారు. మీరు నాతో పాటు రండి, నేను ఇప్పుడు చెప్తాను. ఈ తిరుపతి పట్టణంలో, నేను రాష్ట్రం గురించి మాట్లాడలేదు, జిల్లా గురించి మాట్లాడలేదు, ఈ తిరుపతి పట్టణంలో వేల సంఖ్యలో స్వైపింగ్ మిషన్ల కోసం అప్లై చేసిన వాళ్ళు, షాపుల వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు స్వైపింగ్ మిషన్ లేకుండా నా దగ్గర కార్డు సిద్ధంగా ఉందండి, నేను నగదురహిత లావాదేవీ సిద్ధంగా ఉన్నాడు ఒక వినియోగదారుడు, ఉదాహరణ నేను చెప్తున్నాను, సిద్ధంగా ఉన్నాను. అయితే నేను వెళ్ళిన షాపులో ఆ స్వైపింగ్ మిషన్ లేకపోతే నేనేం చేయాలి? అక్కడి నుంచి ఇంకో షాప్ ఎత్తుకుంటా పోవాలి, అక్కడ కూడా లేకపోతే ఇంకో షాప్కి వెళ్ళాలి. ఇది నా సమయం అంతా ఇక్కడ పోతా ఉంటే వినియోగదారుడు ఎక్కడ ఒక వస్తువు తీసుకోగలడు? ఈ తిరుపతి పట్టణంలో కొన్ని వేల సంఖ్యలో బ్యాంకులకు స్వైపింగ్ మిషన్లు కావాలని అప్లై చేసిన వాళ్ళు కొన్ని వేల సంఖ్యలో ఉన్నారు. ఇప్పటి వరకు 100 సంఖ్యలు కూడా మనం దాన్ని వాళ్ళ అందుబాటు తీసుకురాలకపోతున్నాము. ఊరికే మనం ప్రకటన చేసేసి దానికి ఊరికే వీడియో కాన్ఫరెన్స్లు అనేసి అవగాహన కల్పిస్తారు చెప్తే సరిపోదు. మీరు కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేయాలి. వ్యాపారస్తులు సిద్ధంగా ఉన్నారు, వినియోగదారు సిద్ధంగా ఉన్నాడు ఇవ్వడానికి. అయితే మీరు అక్కడ టెక్నాలజీ మెకానిజం లేకుండా, అక్కడ మిషనరీ లేకుండా, అక్కడ స్వైపింగ్ మిషన్ లేకుండా వాళ్ళు ఎలా తీసుకుంటారు? ఇది ఎలా సాధ్యపడుతుంది? మనం కేవలం మాటలు చెప్పేసి బొంత అద్భుతంగా ఉందని చెప్పుకోవడం కరెక్ట్ కాదు. ఇక్కడ నగదురహిత లావాదేవీలు చేయాలి అనుకుంటే అందుకు తగినటువంటి ఏర్పాట్లు చేయకుండా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయము ఇది పూర్తిగా సమర్థనీయం కాదు. దీని పట్ల ప్రభుత్వం పునరాలోచించుకోవాలా? ఇది నా తెలిసి జనవరి డిసెంబర్ 30 తర్వాత అంతా బాగుంటుందన్నారు, కాదు, మరో 4 నెలలు 5 నెలల పాటు కూడా ఈ కష్టాలు కొనసాగబోతున్నాయి. జనంలో తీవ్ర అసహనం పెరుగుతూ ఉంది, ప్రభుత్వం కూడా దీనికి భారీ మూలం తెలుసుకోవాల్సిన పరిస్థితి వస్తుందనేసి నా అంచనా. సార్, ప్రధానంగా ఇప్పుడు ప్రభుత్వ విధానాలన్నీ ఎలా అంటే సామాన్య ప్రజలను ప్రభావితం చేసేందుకు ఎలాంటి చర్యలు చెబుతాం అంటే గ్రామీణ ప్రాంతాల్లో నెట్వర్కింగ్ అంటే టెక్నాలజీ పరంగా మనం వెనకడుగులో ఉన్నాం. ఇలాంటి నేపథ్యంలో ఇది అమలు అయ్యే అవకాశం లేదని భావించవచ్చు కదా? ఖచ్చితంగా కొన్ని రోజుల వరకు ఇవి సిస్టమ్ని రెగ్యులరైజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఈ ఆంధ్ర రాష్ట్రంలో అయితే ఖచ్చితంగా సామాన్య ప్రజలకి కొంత అసౌకర్యానికి గురవుతున్నారు, అట్లే అసహనానికి గురవుతున్నారు అనేటువంటి విషయం వాస్తవమే. అయితే ఈ స్వైపింగ్ మిషన్స్ ఎక్కువ అందుబాటులోకి రావడం కానీ, కరెన్సీ ఎక్కువగా అందుబాటులో రావడానికి కానీ కొంత సమయం అనేది ఖచ్చితంగా పడుతుంది. అంతవరకు ఏ కరెన్సీ అయితే మరి అందుబాటులో ఉన్నదో ఆ కరెన్సీని ఉపయోగించుకుంటూ, అట్లే క్రొత్తగా ముఖ్యమంత్రి గారు ప్రకటన రిలీజ్ చేశారు, 200 కోట్ల కొత్త కరెన్సీని రిజర్వ్ బ్యాంక్ నుంచి అందుబాటులోకి తేనున్నారని, అవన్నీ తెచ్చినట్లయితే ప్రజలకి ఎటువంటి అసౌకర్యము ఉండదని చెప్పి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఓకే, మరో అంశాన్ని పరిశీలిద్దాం సార్. ఇవాళ జిఎస్టీ బిల్లు విధానం అంటే ఏకీకృత పన్ను విధానానికి
కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అయితే దీన్ని వివిధ రాజకీయ పార్టీలు పార్లమెంట్లోనూ పూర్తి స్థాయిలో మద్దతు పలకలేదు. ఇప్పుడు జిఎస్టీ బిల్లు అమలుకు అనేక రకాల సమావేశాలు నిర్వహిస్తూ ఉంటాయి, అంటే ఇంటర్నల్ యూనివర్సల్ సమావేశాలు నిర్వహిస్తూ ఉంటా, వాటికి రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఏ కారణం చేత వ్యతిరేకిస్తున్నాయని భావించవచ్చా? అంటే పరిశ్రమలకు కొన్ని పార్టీలు, కొన్ని పెట్టుబడిదారు వర్గానికి మద్దతు పలుకుతున్నటువంటి పార్టీ రాజకీయ పార్టీలు తమ పరమైన లావాదేవీల విధానం కోల్పోదామని భావించవచ్చా? జిఎస్టీ బిల్లు పట్ల మొదటి నుంచి కూడా ఎన్డీఏ ప్రభుత్వం వ్యవహరించిన తీరు సక్రంగా లేదు. మనం ఒక మెజారిటీ సభ్యుల అభిప్రాయం ప్రకారం తీసుకురావాలంటే ఒక పార్లమెంట్లో వాళ్ళకి మెజారిటీ ఉండొచ్చు, అక్కడ ఏదైనా జిఎస్టీ బిల్లు సంబంధించి కూడా వాళ్ళు అక్కడ గట్టిగా చేయొచ్చు. కానీ రాజ్యసభకు వచ్చేటప్పటికీ అది పూర్తి భిన్నంగా ఉంది. అక్కడ మీరు రాజ్యసభలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు ఎక్కువ మంది ఉన్నారు, అక్కడ ఇతర పార్టీలకు సంబంధించిన సభ్యులు ఎక్కువ ఉన్నారు. ఖచ్చితంగా జిఎస్టీ బిల్లు పట్ల కొన్ని మార్పులు అయితే వాళ్ళు అడిగారు, గతంలో కూడా అడిగారు. ఆ మార్పు చేర్పులను చేయడానికి కేంద్ర ప్రభుత్వం వెనకాడుతుంది. అయితే దాని పరిధి కూడా చూస్తున్నారు, జిఎస్టీ పరిధి ఎలా ఉండాలా, అది ఏ విధంగా బిల్లు ఉండాలనే విషయం కూడా కేంద్ర ప్రభుత్వంలో కొంత స్పష్టత తక్కువగా ఉంది. ఖచ్చితంగా సభ్యుల మీకు మద్దతు కావాలి అనుకుంటే, ఆ బిల్లు పాస్ అవ్వాలి అనుకుంటే, ఆమోదం తెలపాలి అనుకుంటే, అక్కడ మెజారిటీ సభ్యుల యొక్క మనోభావాలకు అనుగుణంగా బిల్లు ఉంటేనే దానికి మద్దతు ఇస్తారు. తప్పితే మీరు చెప్తున్నట్టుగా ప్రతిదానికి ఏది వ్యతిరేకించినా దానికి దేశద్రోహము, అభివృద్ధి వ్యతిరేకులు ఇలాంటి ముద్ర వేయడం అనేది కరెక్ట్ కాదు. ఇది కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ప్రతిపక్ష పార్టీలకు కూడా దాని పట్ల కొంత సుముఖతంగా ఉండేటట్టుగా మనం ఆ బిల్లుని రూపొందించగలిగితే ఖచ్చితంగా అలాంటి బిల్లులు మాత్రమే ఆమోదం పొందుతాయి. లేకపోతే గందరగోళాల మధ్యలో అనుకున్న లక్ష్యాన్ని చెల్లించుకోకపోగా ఊరికే అనవసరమైనటువంటి గందరగోళాల మధ్యలో ఆ బిల్లు అన్నీ కూడా అలాగే పెండింగ్ ఉండిపోయే పరిస్థితి వస్తుంది. సార్, ప్రధాన ఇప్పుడు జిఎస్టీ బిల్లుకి టీడీపీ మద్దతు పలికింది. అయితే ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి కూటమిలో కొన్ని మమతా బెనర్జీ లాంటి పార్టీలు కొన్ని వ్యతిరేకిస్తున్నాయి, దీన్ని ఎలా భావించవచ్చు అండి? జిఎస్టీ బిల్లు పూర్తి వ్యతిరేకం, దీన్ని ఎలా భావించు అంటే ఎన్డీఏ ప్రభుత్వంలోనే ఈ బిల్లు పట్ల అవగాహన లేదని భావించవచ్చా? అంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో అవి కేంద్ర ప్రభుత్వాన్ని కొన్ని ప్రతిపాదనలు పంపించడం అనేది సాధారణమైనటువంటి విషయం. కేంద్ర పాలిత సమస్యల పట్ల, కేంద్ర పాలిత సంస్కరణల పట్ల వ్యతిరేకత అయితే ఉండదు. కానీ రాష్ట్రం విషయానికి వచ్చేటప్పటికి రాష్ట్రానికి దీనివల్ల ఏ లబ్ధి చేకూరుతుంది, అదేవిధంగా ఏ విధమైనటువంటి సమస్యలు వస్తాయనేటువంటి విషయాలపైన ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కొంత వ్యతిరేకత ఉండడం, అదేవిధంగా సవరణలు కోరడం జరుగుతుంది. ఖచ్చితంగా ఆ ముసాయిదా బిల్లుని అయితే ఆమోదిస్తారు. అదేవిధంగా దాంట్లో మార్పులు చేర్పుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరిపిన తర్వాత అదేవిధంగా అక్కడ ఉండేటటువంటి రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యులు డిస్కషన్స్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఆ బిల్లు మాడిఫై చేసి ప్రవేశపెట్టడం జరుగుతుంది సార్. సార్, ప్రధానంగా మరో అంశాన్ని పరిశీలిద్దాం సార్. ఇవాళ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో యువతకు భరోసా ఇస్తున్నటువంటి రాజకీయ పార్టీలు ఉపాధి అవకాశాలు కల్పించకపోగా అదే టెక్నాలజీ బేస్ చేసుకుని ఉపాధి అవకాశాల కోసం ఇతర రాష్ట్రాల్లో పోయి ఉపాధి పొందుతున్నట్టు యువతకు ఇవాళ అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి రాష్ట్రాలు లోకల్ ప్రియారిటీని ప్రాధాన్యత ఇస్తున్నాయి, దీన్ని ఎంతవరకు భావి అని పెట్టవచ్చు? అంటే కర్ణాటకలో పరిశ్రమలోని అన్ని కర్ణాటకలో రాష్ట్రంలోని అన్ని పరిశ్రమలకు స్థానికతకు ప్రాధాన్యత ఇవ్వండి అని చెప్పి ఒక రూల్ పాస్ చేశారు. ఈ విధానం వల్ల అంటే తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 50 లక్షల పైగా ఉపాధి కోల్పోయే అవకాశం ఉంది అంటున్నారు, రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి. దీన్ని ఎలా భావించవచ్చు అండి? కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయము మనమేమి దాన్ని వ్యతిరేకంగా అవసరం లేదు. ఎందుకంటే అది వాళ్ళ రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ యొక్క భద్రతను దృష్టిలో పెట్టుకుని నిర్ణయంగా చూడవచ్చు. తప్పితే అంటే ఒకటి రెండు ఉంది. టెక్నికల్గా చూసినప్పుడు ఏ ప్రాంతం నుంచి వచ్చినా సరే టెక్నికల్గా వాళ్ళకి బాగా అందులో పట్టుంది అనుకున్నప్పుడు తీసుకుంటారు. అది కాకుండా టెక్నికల్గా బాగా పెద్ద స్థాయిలో ఉండే ఉద్యోగులు కేవలం 10-20% మాత్రమే ఉంటారు. కింది స్థాయి ఉద్యోగులు మాత్రం ఖచ్చితంగా స్థానికంగా ఉన్నటువంటి ఆ రాష్ట్రం చూడాలా, లేదంటే ఆ పరిశ్రమలకు ఉన్నటువంటి ఆ ప్రాంతం చూడాలి. ఎందుకంటే ఒక జిల్లాలో ఉండొచ్చు, ఆ జిల్లాలో ప్రాధాన్యత ఇవ్వడం, కానీ ముఖ్యంగా ఆ ప్రాంతం వెలిసినటువంటి కాన్స్టిట్యూన్సీ చూడాలి. ఎందుకంటే మనకు ఒక పరిశ్రమ వస్తుందంటే అక్కడ కొంత భూములు పోతాయి, కొంత రైతులు భూములు ఇస్తుంటారు, ఇతర చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా ఒక ఉపాధి వస్తుందనే ఒక ఉద్దేశంతో ఒక ఇండస్ట్రీని నెలకొంటాం. ఆ ఇండస్ట్రీలో అక్కడ కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర జిల్లాల నుంచి, ఒకవేళ ఇతర ప్రాంతం అంటే పక్క ప్రాంతం చూస్తే పెద్ద ఇబ్బంది ఏం కాదు, కానీ ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా స్థానికంగా కొంత వ్యతిరేకత వస్తుంది.
ప్రభుత్వాలు కూడా ఆ దిశగా అడుగు వేయాలి. మనకు ఉపాధి ఇక్కడ వాళ్ళకి ఇక్కడే కల్పించగలగాలి, అది ప్రభుత్వం యొక్క బాధ్యత. అది కాకుండా ఇప్పుడు ఎక్కడో చెన్నైలోనో బెంగళూరులోనో చాలామంది మనకు ఇప్పుడు దాదాపు మన ఆంధ్రప్రదేశ్లో నుంచి ఉన్నటువంటి యువతీ యువకులందరూ కూడా ఎక్కువ మంది అంటే అధిక శాతం మంది ఇటు బెంగళూరు అటు చెన్నై మహారాష్ట్ర పూణే ఈ ప్రాంతాలలో పనిచేస్తున్నారు. ఒక 10-20% మంది మాత్రం విదేశాలకు వెళ్ళి ఉన్నారు. అయితే వీళ్ళందరూ కూడా ఇప్పుడు అక్కడి నుంచి వెళ్ళి వెనక్కి వస్తే వీళ్ళకి ఈ ప్రభుత్వం మనకు వారి తిరిగి ఉద్యోగం కల్పించగలదా? కాబట్టి ఇక భవిష్యత్తులో ఇక్కడి నుంచి వెళ్ళే వాళ్ళని ఆపగలిగితే మనం చాలు, ఇక్కడి నుంచి మళ్ళీ ఉద్యోగం కోసం వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇక్కడే మనము ఆ యొక్క మౌలిక సదుపాయాలు సృష్టించి ఇక్కడే ఇండస్ట్రీస్ ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగ అవకాశాలు రెండు కల్పించగలిగితే ప్రభుత్వం ఆ దిశగా బాగుంటుంది. అంటే అది ప్రభుత్వం బాధ్యత కూడా. ఇప్పుడు ఒక విదేశంగా బెంగళూరులో రూల్ పెడుతున్నట్టుగా మనకు తెలుస్తుంది, అదే మనం దాని వ్యతిరేకం అవసరం లేదు. వాళ్ళ యొక్క రాష్ట్రం యొక్క ప్రజల యొక్క యువత యువకుల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని భద్రత దృష్టిలో పెట్టుకుని తీసుకుని నిర్ణయం చూడాలి. తప్పితే ఇది మనం స్వాగతించాలా, దాని స్ఫూర్తి తీసుకోవాలి. ఈ రాష్ట్రంలో ఆ స్ఫూర్తి తీసుకొని ఇక్కడ కూడా అలాంటి విధానాన్ని ప్రవేశపెట్టి ఇక్కడి ప్రాంతంలో ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రజల్లో ఉన్నటువంటి మన యువత యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తే బాగుంటుంది. అంటే అక్కడ ఉన్నటువంటి సదుపాయాలు, అక్కడ ఉన్నటువంటి ఉపాధి అవకాశాలు ఇక్కడ మన రాష్ట్రంలో తక్కువగా ఉన్నాయి. కాబట్టి దీన్ని ఎలా భావించవచ్చు? మనం మొదటి నుంచి కూడా మన రాష్ట్రం ఏమీ అనేది తక్కువ కాదు. మనకున్నటువంటి అద్భుతమైన అవకాశాలు ఏ రాష్ట్రానికి లేవు. కాకపోతే ఇక్కడ మనకు రాష్ట్రం విడిపోయి ఉన్నాం కాబట్టి మనకు ఆర్థికంగా కొంత ఇబ్బందులు ఉన్నాయి. విషయం తప్పితే మనకున్నటువంటి మౌలిక సదుపాయాలు కానీ మనకున్నటువంటి భౌగోళిక స్వరూపం కానీ ఏ రాష్ట్రానికి లేదు. మనకున్న తీర ప్రాంతం ఏ రాష్ట్రానికి లేదండి. తీర ప్రాంతం ఉంటేనే ఏదైనా అభివృద్ధి ఉంటుంది. చెన్నైకి చూసుకున్నా మీరు అద్భుతంగా డెవలప్ అయిందంటే తీర ప్రాంతం అది. ఖచ్చితంగా మనం ఆ దిశగా అడుగులు వేయాలి. ఇక్కడ ఎంతసేపు కూడా మనము రాజకీయాలు కాకుండా ఈ రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని యువతి యువకులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కమిటీ ఏర్పాట్లు చేస్తే ఖచ్చితంగా ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయాలి. కర్ణాటక ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏకీపిస్తుంది. ఆ దిశగా రాష్ట్రంలో అమలు అలాంటి విధానాన్ని ఇక్కడ అమలు చేసేందుకు సుముఖత వ్యక్తం చేసే అవకాశం ఉందని భావించవచ్చా? కర్ణాటక రాష్ట్రం వాళ్ళ స్థితిగతులను బట్టి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. అయితే ముఖ్యంగా ఇక్కడ ఆలోచించాల్సినటువంటి విషయం ఏమంటే క్రొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రంలో ఖచ్చితంగా ఇండస్ట్రీస్ లేదనేటువంటి విషయాన్ని అందరూ గుర్తించాలి. ఇందుకే అనేక లక్షల కోట్ల నిధులు వెచ్చించి ఇక్కడ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయడానికి ఇండస్ట్రియల్ కారిడార్తో పాటు అనేక యూనివర్సిటీస్ని ఇక్కడ స్థాపించడం జరుగుతుంది. వాళ్ళని టెక్నికల్గా ట్రైన్ చేయడానికి అన్ని విభాగాలకు సంబంధించినటువంటి యూనివర్సిటీస్తో పాటు ఇండస్ట్రియల్ కారిడార్ని డెవలప్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు రాబోయే ఈ 6 నెలల కాలంలో అనేక లక్షల కోట్లు వెచ్చించి ఇక్కడ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేసేదానికి విదేశాల నుంచి అనేక ప్రతినిధులు వచ్చి మొన్ననే చర్చించి వెళ్ళారు. మీరు చూశారు విశాఖపట్నంలో జరిగినటువంటి కాన్ఫరెన్స్ కూడా. ఈ ఇండస్ట్రీస్ అన్నీ వస్తే కానీ ఇప్పుడుండేటటువంటి క్రొత్త రాష్ట్రంలో యువతకి ఉపాధి అవకాశాలు తక్కువ. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా ప్రభుత్వం చేపట్టింది. ఇవి చేపట్టినందువల్ల ఇతర రాష్ట్రాల్లో అంటే స్కిల్ పైన ఎవరైతే ఉద్యోగాలు వెతుక్కుంటున్నారో వారికి ఇతర రాష్ట్రాల్లో కూడా ఉద్యోగ అవకాశాలు, ఇతర దేశాల్లో కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించేటటువంటి దిశగా ప్రభుత్వం ప్రయాణం అవుతుంది. అయితే విత్ ఇన్ నో టైం 6 నెలల సంవత్సరం లోపల అనేక విదేశాల పెట్టుబడులు ఈ రాష్ట్రానికి వస్తున్నాయి. ఇండస్ట్రియల్ కారిడార్లో అనేక వసతులు కల్పించి ఉండేటటువంటి యువతని అదేవిధంగా ఇండస్ట్రియలిస్ట్ని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. అంటే సరే ఈ ఈ లోకల్ రూల్ విధానాన్ని పరిశీలిస్తే ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఈ విధానాన్ని అనౌన్స్ చేస్తారు. అంటే స్థానికులకే ప్రాధాన్యత ఇస్తాం, ఇతరులు ఇతర దేశాల నుంచి వలసవాదులకు ప్రాధాన్యత ఇచ్చేది లేదు అని చెప్పి భావించారు. అంటే ఇది ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి విధానం అమలు అయ్యేదానికి ఊపందుకునిందని భావించవచ్చా? అంటే మొదటి నుంచి కూడా తమకు ఇబ్బంది కలగనంత వరకు ఏ ప్రభుత్వం అయినా ఎక్కడ ప్రజలైనా కూడా దాన్ని స్వాగతిస్తారు. అంతా భారతదేశం అంతా కూడా ఒకటే కదా అనేది, ప్రపంచం అంతా ఒకటే కదా అనేది కూడా ఒక దృష్టి చూస్తారు. అయితే తమ అవకాశాలను, తమకున్నటువంటి ఉపాధిని ఇతరులు కొల్లపట్టుకుని పోతున్నారు అనుకున్నప్పుడు ఖచ్చితంగా అక్కడ ప్రజల్లో ఒక అసంతృప్తి మొదలవుతుంది. ఆ అసంతృప్తి కేంద్ర ప్రభుత్వం యొక్క పనితీరు మీద చూపిస్తుందనే ఒక ఉద్దేశంతోనే ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచిస్తుంటుంది. ఒక అడుగు ముందుకేసి
మన దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి బెంగళూరు అనేది మనకు ఉద్యోగాలకు ఒక పెద్ద కేంద్రం, ఐటీ హబ్, ఒక ఐటీ హబ్ మనకు ఇది ఇండస్ట్రీస్ కానీ ఒక వ్యాపార రంగంలో కానీ అన్నిటికీ కూడా మనకు సౌత్ ఇండియాలో చెన్నై కంటే కూడా బెంగళూరు ఈ రెండు కూడా మనకు బాగా ఈ ఉన్నటువంటి ప్రాంతం. అయితే బెంగళూరులో ఇలాంటి నిర్ణయం రావడం అనేది సౌత్ దక్షిణ భారతదేశంలో ఇది ఇతర రాష్ట్రాలు ఆదర్శం తీసుకోవాలి, ఆ రాష్ట్ర ప్రజలకు అక్కడే ఉపాధి అవకాశాలు కల్పించగలం. మీరు చెప్పినట్టు అమెరికాలో అతను ట్రంప్ వెళ్ళిన ఎన్నికలకు వెళ్ళినటువంటి ఒకే ఒక స్లోగన్ అదే, అమెరికా సిటిజన్స్కు హక్కులను కాపాడుతాను. ఇతర ప్రాంతాల నుంచి అంటే మన భారతదేశం నుంచి వచ్చిన వాళ్ళ, చైనా నుంచి వచ్చిన వాళ్ళ పక్కన పెడితే అమెరికా పౌరుల యొక్క హక్కులు నేను కాపాడుతాను, స్థానికులకే ప్రయారిటీస్ అని చెప్పిన అతను వెళ్ళిన అజెండా అదే, స్లోగన్ అదే, అతను విజయం సాధించాడు. ఖచ్చితంగా ప్రజలు అతనికి పట్టం కట్టారు. ఇప్పుడు ప్రభుత్వాలు కూడా ఆ రాష్ట్రంలోని ప్రజలు మేము ఇతర ప్రాంతాలకు ఎందుకు పనులు చేయాలా, ఈ రాష్ట్రంలో మాకు ఉపాధి కల్పించండి అని అడిగేంత వరకు రాకుండా ఒక అడుగు ముందుకు వేసి ప్రభుత్వమే అక్కడ ఒక నిబంధన పెట్టి స్థానికులకు ప్రాధాన్యత, అంటే ఈ రాష్ట్ర ప్రజలకు ప్రాధాన్యత, ఇతర రాష్ట్రాల వాళ్ళకి మళ్ళీ చూద్దాము అన్నట్టుగా పెట్టగలిగితే అక్కడ చేసే రిక్రూట్మెంట్లలో కానీ ఆ ఇండస్ట్రియల్ యాజమాన్యాలు కానీ ఆ దిశగా వాళ్ళు మెంటల్గా ప్రిపేర్ అయ్యి వాళ్ళు కల్పించే ఉద్యోగాలలో ఆ రాష్ట్ర ప్రజల యొక్క ఫస్ట్ ప్రయారిటీ పెట్టుకుంటారు కాబట్టి అది మంచి విధానం అని నేను అనుకుంటున్నాను. అంటే రాష్ట్రాల మధ్య అప్పుడు ఇది ఇలాంటి విధానం వల్ల యువతకు అంటే ఇక్కడి నుంచి వలస వెళ్ళినటువంటి యువతకు కూడా ఉపాధి అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉంది కాబట్టి రెండు రాష్ట్రాల మధ్య సఖ్యత లోపిస్తుంది, పరస్పర సహకార తోడ్పాటు చీనిస్తుందని భావించవచ్చు. ఇప్పుడు రవి ఒకటి మీరు చెప్పేది ఇక్కడ వాళ్ళ అవకాశాలు పోతామంటే వాళ్ళు మాత్రం ఎంతసేపు గమ్మున ఉంటారు, ఇప్పుడు సఖ్యత ఉండాలనేసి ఎంతసేపు అయినా ఇప్పుడు అక్కడ వాళ్ళని వాళ్ళు తయారు చేసుకుంటారు. ఇప్పుడు తయారు చేసుకోవాలంటే ఖచ్చితంగా ఒక నిబంధన పెట్టాలి, స్థానికులకే నువ్వు ఇవ్వాలనుకున్నప్పుడు ఒక రకంగా టెక్నికల్గా వాళ్ళకి నాలెడ్జ్ లేకపోయినప్పటికీ స్థానికులకు మనకు ఇవ్వాలి కాబట్టి వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇద్దాము ఇచ్చి మనం తీసుకుందాం అనుకుంటారు. అట్లా కాకుండా వాళ్ళకి టెక్నికల్గా నాలెడ్జ్ లేదు కాబట్టి మేము తీసుకునేస్తామంటే అది ఎప్పటికీ సాధ్యం కాదు. ఖచ్చితంగా రిజర్వేషన్ విధానం ఎలా అయితే అమలైందో ఈ దేశంలో ఇలాంటి నిబంధన కూడా ఒకటి ఉంటేనే అక్కడ వాళ్ళు తీసుకుంటారు, లేకపోతే వాళ్ళకి టెక్నికల్ నాలెడ్జ్ లేదండి అందువల్ల వాళ్ళు తీసుకోవాలి అనేసి సులభంగా తెచ్చుకుంటారు. వాళ్ళు తీసుకోవాలనుకున్నప్పుడు ఖచ్చిత తప్పదు అనుకున్నప్పుడు వాళ్ళకి సరైన ట్రైనింగ్ ప్రాపర్ శిక్షణ ఇచ్చి తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది రాష్ట్రాల మధ్య మనం దాని ఏమి పెద్ద వివాదం ఉండడం అవసరం లేదు. ఉంటారు ఈ రాష్ట్రం నుంచి పోయి పనిచేసే వాళ్ళు ఉంటారు, బెంగళూరు నుంచి తిరుపతి హైదరాబాద్లో పనిచేసే చాలామంది ఉన్నారు, బెంగళూరు నుంచి హైదరాబాద్కు వచ్చి ఐటీ కంపెనీలో పనిచేసే చాలామంది ఉన్నారు. అది వాళ్ళకి ఒక ఇంటర్నేషనల్ కంపెనీలు అనుకున్నప్పుడు వాళ్ళ ఉద్యోగులు అటు ఇటు మాత్రం మనం దాని గురించి మాట్లాడదు, కింది స్థాయి ఉద్యోగులు మాత్రం గురించి మాత్రం ఖచ్చితంగా స్థానికత్వం అనేది ప్రయారిటీ ఇవ్వడం మంచిది ఆలోచనే. దీన్ని మన ప్రభుత్వం కూడా ఆదర్శం తీసుకోవాలని నేను అనుకుంటున్నాను. ఇది ఇలాంటి విధానం జాతీయ ప్రభుత్వ విధానంలో కూడా ఒక మార్పుకు నాంది పలికే అవకాశం ఉందా? కేంద్ర ప్రభుత్వం దాని మీద ఇతర దేశాలతో మనము కేంద్ర ప్రభుత్వం ఈ దేశ ప్రజలకు ఇక్కడే ఉపాధి కల్పించగలిగితే ఎందుకు పోతారండి ఇతర దేశాలకు? ఇప్పుడు ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ అభద్రతాభావంతో ఎప్పుడు తరిమేస్తారు, ఎప్పుడు ఉద్యోగాలు పోతుంది అన్నటువంటి భావనలో ఉన్నటువంటి మన యువత ఖచ్చితంగా ఈ దేశంలో అంతకంటే మెరుగు కల్పించగలిగితే ఇక్కడే ఉంటారు. ఎవరు కూడా దేశం విడిచిపోవాలని అనుకోరు రవి గారు, మీరు బాగా చూడండి ఈ దేశం వదిలి వెళ్ళిపోవాలా అనేసి కదా. ఇక్కడ కంటే మెరుగైన అవకాశం అక్కడ ఉందనేసో లేదంటే ఇక్కడికన్నా ఎక్కువగా అక్కడ సంపాదించుకోవచ్చు అనే ఉద్దేశం తప్పితే ఇక్కడ అలాంటి అవకాశం ఉంటే ఖచ్చితంగా ఈ దేశంలోనే కొనసాగడం సిద్ధంగా ఉంటారు. ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత కూడా ఏంటంటే ఈ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పించే బాధ్యత మొదటి ప్రాధాన్యత ఉంది కేంద్ర ప్రభుత్వానికి కూడా. సార్, అది ఉపాధి అవకాశాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది, దీని కారణంగానే వలసలకు వెళ్ళిపోతున్నారనే భావన ఉంది, అది ఎంతవరకు నిజం అండి? అట్లేం లేదండి. ఒకటి ఇంటర్నేషనల్ మార్కెటింగ్ అంటే గత ఎన్నికల్లో కూడా జాబ్ వస్తే బాబు వస్తే అని ఒక నినాదం కూడా తీసుకొచ్చారు, అలాంటివి నేటి వరకు అమలు కాలేదు. యువత అంతా నిరాశ చెంది ఇదే ఇతర రాష్ట్రాలకు వలసపోతుంది. ఇతర రాష్ట్రాలు ఏమో లోకల్ ప్రియారిటీ మీద బేస్ చేస్తున్నారు, దీనివల్ల ఇక్కడ రాష్ట్రానికి చెందినటువంటి యువత పూర్తి స్థాయిలో నిర్వీర్యం అయ్యే అవకాశం ముందుని వాదన వస్తుంది, ఎంతవరకు నిజం? ఇక్కడ మూడు విషయాలండి. ఒకటి వచ్చి ఇంటర్నేషనల్ మార్కెటింగ్, ఇంటర్నేషనల్ జాబ్ ఆపర్చునిటీస్, అంతర్జాతీయంగా ఏ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయో అవి ఖచ్చితంగా తగ్గవు. అవి ఎవరైతే స్కిల్ టాలెంట్ ఉంటుందో వాళ్ళు ఆన్లైన్లో ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యి ఏ దేశంలో జాబ్ వస్తే ఆ దేశానికి వెళ్తూ ఉంటారు. రెండవది ఇంటర్ స్టేట్ అంటే అది జాతీయ సంస్థల్లో ఉద్యోగాలు ఏ విధంగా ఉంటాయంటే కర్ణాటకలో ఉండేవాళ్ళు ఆంధ్రాలో చేయొచ్చు, ఆంధ్రాలో ఉండేవాళ్ళు కర్ణాటకలో చేయొచ్చు, అదేవిధంగా కొత్తగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో చేయొచ్చు. అయితే చిన్న ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అది స్థానికత పైన ఆధారపడి ఉంటాయి. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిన నేపథ్యం ఖచ్చితంగా ఉంది.
మొట్టమొదటిగా చంద్రబాబు గారు ఈ ప్రభుత్వాన్ని ఫామ్ చేయకముందు మేము కూడా జాబ్ వస్తే బాబు వస్తే జాబ్ వస్తుంది అనేటటువంటి నిదానాన్ని తీసుకుని వెళ్ళాము జనాల్లోకి. అయితే ఇప్పుడు ఇండస్ట్రీస్ తక్కువగా ఉన్నాయి కాబట్టి స్థానికంగా ఉండేటటువంటి యువతకి ఎంప్లాయ్మెంటు కల్పించలేకపోతున్నామని దేశ విదేశాలు తిరిగి వాళ్ళందరినీ కన్విన్స్ చేసి ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి వారందరినీ తీసుకుని వస్తున్నారు. ఈ కర్మాగారాలు, ఈ ఇండస్ట్రీస్, ఈ ఫ్యాక్టరీలు ఇక్కడ నెలకొల్పినప్పుడు స్థానికంగా ఉండేటటువంటి యువతకి ఖచ్చితంగా ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. అదే సమయంలో చెప్తూనే ఉన్నారు ప్రవీణ్ గారు ఏమంటారంటే, గత రెండు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నది మాట అంతా ఇదే చెప్తున్నారు. మొదటి నుంచి విశాఖపట్నంలో కూడా మీరు చేసుకున్న అగ్రిమెంట్లే మళ్ళీ చేసుకున్నారు. ఇది స్పష్టం. మీకు కావాలంటే దానికి డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉంది. విశాఖపట్నంలో మీరు సబ్మిట్ పేరిట ఓహో ఆహో లక్షల కోట్లు వస్తుందని చెప్పారు, అద్భుతం. దానికి ముందు చేసుకున్న అగ్రిమెంట్లే మళ్ళీ తిరిగి చేస్తున్నారు. అయితే అగ్రిమెంట్లు రీఅగ్రిమెంట్ చేస్తున్నారు. తప్పితే మీరు ఇంతవరకు మన రాష్ట్రానికి వచ్చింది ఏంది? కొత్తగా మీద పరిశ్రమలు ఏంది? ఈ రెండున్నర కాలంలో మనం ఏం చేసినాం అనే దాని మీద మనం చెప్పడానికి మనకు మన దగ్గర ఏమున్నది? ఖచ్చితంగా మీరు చెప్తున్నట్టుగా రాష్ట్రం మన జిల్లాలో కూడా చూసారు, డబ్బు లేనప్పుడు స్థలం కేటాయించారు, అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతా ఉంది. నేను ఐఐటి గురించి మాట్లాడలేదు. నేను మీరు ఇండస్ట్రీల గురించి మనకు ఇక్కడ ఇండస్ట్రీస్ ఏమి వచ్చినాయి? మనం కొత్తగా మనం ఏం ఉద్యోగాలు కల్పించినాము? ఏం కల్పించదు? డబ్బు లేదంటారు పక్క, మరోపక్క చూస్తే మాత్రం ఇండస్ట్రీస్ రావాలంటే వాళ్ళకి రాయితీలు కల్పించాలి. రాయితీలు కల్పించాలంటే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి వాళ్ళకి ఏ రాయితీ. చంద్రబాబు నాయుడు చెప్తున్నారు, ఆయన చెప్తున్నారు మనకు దగ్గరలోనే వచ్చేస్తున్నాయి, మనకు అద్భుతంగా ఉద్యోగాలు ఉన్నాయి. ఇవన్నీ చెప్పినప్పుడు జనము ఒక ఆశలు పెట్టుకుంటారు. నేనేమంటానంటే సాధ్యం కానటువంటి విషయాలు చెప్పినప్పుడు జనం ఆశలు ఆకాంక్షలు పెరిగిపోతాయి. ఇవి సాధ్యమైనటువంటి విషయాలనే చంద్రబాబు గారు మాట్లాడతారు. ఈ రెండు కంపెనీ చెప్పండి, ఈ 2.5 ఇయర్స్లో మీరు వచ్చిన కొత్త ఇండస్ట్రీలో ఒకటి చెప్పండి. మా అద్భుతంగా ఉపాధి అవకాశాలు కలిగినాయి, ఏదో ఒక 10,000 మందికి ఒక ఉద్యోగం వచ్చిందో. ఇప్పుడు మీరు గతంలో ఉన్నటువంటి సెజ్జుల ద్వారా వచ్చిన ఉద్యోగాలు తప్పితే కొత్తగా మనం చేసినటువంటి కొత్త ఫార్ట్నైట్లో వచ్చేటటువంటి విషయాలు కాదు సార్. ఇప్పుడు ఇండస్ట్రీస్ రావాలంటే వాళ్ళకి కొన్ని రాయితీలు కల్పించాలి. అంతర్జాతీయంగా మార్కెట్లోకి వెళ్ళడానికి వారికి స్థానికంగా కొంత ల్యాండ్ ఇవ్వడం, అదేవిధంగా కొన్ని ట్యాక్సెస్ తగ్గించడం, ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకుని ఇక్కడ వాళ్ళు పెట్టుబడులు పెట్టడం జరుగుతారు. అనేక లక్షల కోట్లు ఇక్కడ వెచ్చించడానికి వాళ్ళు ముందుకు వచ్చి అగ్రిమెంట్ చేసినటువంటి అంతర్జాతీయ కంపెనీలు ఇక్కడ అగ్రిమెంట్ చేసినటువంటి విషయాల్ని మీరు గుర్తించాలి. అవి ఏ ప్రభుత్వం ఉన్నా ఈరోజు కాదు రేపు ఏ ప్రభుత్వము ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నా కూడా ఆ పెట్టుబడులు పెట్టేటటువంటి విషయంలో ఆ దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు ఖచ్చితంగా ఇప్పుడు క్యాడ్బరీ, హీరో హోండా కంపెనీలు కొత్త వచ్చాయి, కానీ వాటికి సంబంధించినటువంటి కొన్ని ప్రభుత్వపరమైన టెక్నికల్ ఇది పర్మిషన్స్ కూడా పెండింగ్లో ఉన్నాయని అంటున్నారు. అది ఎంత నిజం? రాష్ట్ర ప్రభుత్వంలో అయితే వారికి ఏ విధమైనటువంటి రాయితీలు రావాలి, ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్ అన్నీ ఇచ్చి అగ్రిమెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్ ఏమైతే ఉన్నాయో అవి మాత్రం పెండింగ్లో ఉన్నాయి. అవి క్లియర్ అవుతానే ఖచ్చితంగా ఆ పెట్టుబడులన్నీ ఇక్కడ పెడతారు. ఆల్రెడీ కొంతవరకు స్టార్ట్ అయింది, మిగతావి వితిన్ నో టైము ఇక్కడ కంపెనీస్ అన్నీ వచ్చేటటువంటి వాతావరణాన్ని చంద్రబాబు గారు నెలకొల్పారు. అనేక పర్యాలు ఢిల్లీకి వెళ్ళడం కూడా ఈ పనులపైనే, విదేశాలు పర్యటన కూడా ఏదో చూసుకుని రావడానికి కాదు, విదేశాల్లో ఉండేటటువంటి వ్యాపారవేత్తలను అందరినీ తీసుకొచ్చి వాళ్ళకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఇక్కడ ఉండేటటువంటి విషయాలన్నీ వాళ్ళకి వివరించి వాళ్ళని కన్విన్స్ చేయడం జరుగుతుంది. సార్, గత రేపు బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పి ఒక నినాదం ఇచ్చారు. అధికారులకు వచ్చిన తర్వాత యువతకు ఉపాధి కల్పనలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది అని భావించవచ్చా? అంటే నిరుద్యోగ వృత్తిని కూడా ఇస్తామని చెప్పి ప్రకటించారు, ఇవన్నీ ఏవి అమలు కాలేదు. ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయిన యువత ఇవాళ అక్కడ పెట్టినటువంటి ఆంక్షల కారణంగా మళ్ళీ తిరిగి స్వదేశానికి స్వగ్రామానికి వచ్చే పరిస్థితి నెలకొనింది. ఈ పరిణామాలను పరిశీలిస్తే రాష్ట్ర ప్రభుత్వం మరింత ఇబ్బందులు పడే అవకాశం ఉందని భావించవచ్చా? బాబు వస్తే జాబ్ వస్తుంది అనే విధానం వాళ్ళు ఒక శ్లోగంతో వెళ్ళారు, ఎన్నికలకు వెళ్ళారు. అయితే ఒకవేళ పరిశ్రమలు పెట్టి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించేంత వరకు, ఒకవేళ ప్రభుత్వం మన ఉపాధి ఇండస్ట్రీల్లో మీకు ఉద్యోగాలు వచ్చేంత వరకు, ఒకటి
అది కుదరని పక్షంలో ప్రభుత్వం మీకు ఉద్యోగం కల్పించే వరకు ఒక విషయంలో ఎక్కడైనా లేట్ అయితే మీకు నిరుద్యోగం ప్రతిస్తామని చెప్పి ఒక పెద్ద ప్రకటన చేశారు. ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో ఎంతమందికి నిరుద్యోగ భృతి ఇచ్చారు, ఎంతమందికి మీరు ఎంపిక చేశారు నిరుద్యోగులు, దాని కింద మీరు ఎంతమందిని గుర్తించారు? మీరు అడిగితే ఏమంటారంటే నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వాలి, వాళ్ళకి ఆ ఉద్యోగం కల్పించడానికి చేస్తున్నాము, వాళ్ళకి నిరుద్యోగ భృతి ఇచ్చి వాళ్ళని సోమారు చేయడానికి మేము సిద్ధంగా లేమంటారు. నేనేమంటానంటే మీరు చెప్పిన మాటలు మీరే అడిగి తీసుకుంటే ఎట్లా? ఏమండి ఎంతమంది నిరుద్యోగ భృతి ఇచ్చారంటే మేము నిరుద్యోగ భృతి ఇవ్వడం కాదు, వాళ్ళకి ఉద్యోగాలు కల్పించి ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగం ఇచ్చేస్తాము, అప్పుడు దాకా వాళ్ళు ఆకలితో ఉండిపోవాలంటారా? ఇది కరెక్ట్ కాదు. మీరు చెప్పిన మాటలు మీరే అడుగుతుంటారు. ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలకు ఆచరణకు సంబంధం లేదు. ఇక్కడ ఎస్పెషల్లీ ఈ జాబ్ విషయంలో మాత్రము ఈ రాష్ట్ర ప్రజల యొక్క యువత చాలా అసంతృప్తిగా ఉన్నారు. యువత ఒకటే మాత్రమే అసంతృప్తిగా ఉన్నారనుకుంటే పొరపాటు. అన్ని రంగాల వారు కూడా అసంతృప్తిగా ఉన్నారు, కానీ ప్రభుత్వము దాన్ని మసిపూసి మారడకాయ చేసి అద్భుతంగా ఉందన్నటువంటి అది ఏ వాళ్ళు ఏ అంచనా చెప్తున్నారో ఏ సర్వే చెప్తున్నా మాకు తెలియదు, కానీ క్షేత్రస్థాయిలో మాత్రము ప్రభుత్వం పట్ల అనుకున్న స్థాయిలో మాత్రం జనం సంతోషంగా లేరు. దాని తగ్గట్టుగా ఇప్పుడు జరుగుతున్న ఈ డిమాండేషన్ విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ముందుగానే ఒక అడుగు ముందుకేసి దాన్ని స్వాగతించడము, ఈ ప్రజల యొక్క బాధలు ఇప్పుడు చూసి మళ్ళీ వెనక రావడము, ఇవన్నీ కూడా డబుల్ మైండ్ డబుల్ స్టాండర్డ్ ఉంది. దీనన్నిటి కూడా ప్రజలు గుర్తిస్తున్నారు. ఏది ఏమైనా యువతకు గనక ఉపాధి అవకాశాలు కల్పించకపోతే 2019 జరగబోయే ఎన్నికలలో ఆ ఏ పార్టీ అయితే మళ్ళీ అధికారం రావాలని వాళ్ళు చెప్తున్నారు, 175 సీట్లు మావే మేమేమొస్తామని చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా భారీ ముందు చెల్లించుకుంటారు. ఇది కనుక చేయకపోతే అనేది సుస్పష్టం. సరే, ఇప్పుడు రాష్ట్రం అంటే రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 నెలల్లో దాదాపు 8 పరిశ్రమలు కొత్త పరిశ్రమలు వచ్చాయి, కానీ అవన్నీ కూడా నిర్మాణ దశలో, దీని ద్వారా ఉపాధి అవకాశాలు వస్తాయి అని చెప్పి భావిస్తున్నారు. అంటే యూనివర్సిటీలు కూడా కొన్ని వచ్చాయి, విదేశీ మన జాతీయ స్థాయి యూనివర్సిటీలు, ఐఐటీలు, IIT వచ్చాయి, శంకుస్థాపన చేశారు. అంటే ప్రాథమికంగా ప్రారంభమైంది, కానీ నిర్మాణ దశలో ఉండేదానివల్ల కొద్దిగా ఆలస్యం అవుతుందని నేను భావిస్తున్నాను. అది ఎంతవరకు నిజమండి? అంటే వాటి వరకు ఉపాధి అవకాశాలు వచ్చాయి. యూనివర్సిటీలు అవన్నీ కూడా ఉద్యోగానికి సంబంధించి కావాల్సినటువంటి ఒక విద్యను అందిస్తాయి. అంటే వాళ్ళకి ఒక విజ్ఞానం అందించడం కోసం చేసే ఒకటి అండి యూనివర్సిటీ చేసే కూడా చదువు, అంటే విజ్ఞానం అదుగుతారు. మనకు ఉపాధి కావాలన్నా మాత్రము ఎక్కువ మందికి ఉపాధి కావాలంటే మాత్రం అది ఇండస్ట్రీల ద్వారానే సాధ్యపడుతుంది. ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని వస్తాయండి? ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు కల్పించగలుగుతుంది? ప్రభుత్వ ఉద్యోగాలు కాదు కదా, ఇక్కడ ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించాలంటే ఈ రాష్ట్రంలో ప్రజలు పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు, అయితే మాకు పని కల్పించమనే కోరుతున్నారు. ప్రభుత్వం నుంచి ఏమి వసతులు కోరలేదు, మాకు కానుకలు కావాలో ఊరికే నిలబెడితే మాకు డబ్బు అడగడానికి సిద్ధంగా లేరు ప్రజలు. మేము పని చేస్తాము, మాకు పని కల్పించమని చెప్పండి సార్, మీరు ఎలా భావిస్తున్నారు? ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రంలో అనేక రంగాల్లో డెవలప్ చేయాల్సినటువంటి నేపథ్యం ఇక్కడ ఉంది. మీకు తెలుసు ఈ టాక్సేషన్ ట్యాక్స్లు అన్నీ వచ్చేది తెలంగాణలోనే. కొత్తగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడ కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలి, కొత్త రాజధాని ఏర్పాటు చేయాలి, హెడ్ క్వార్టర్స్ అన్నీ ఇక్కడికి తీసుకుని రావాలి, అదేవిధంగా విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, అట్లే ఆర్థిక పరమైనటువంటి అంశాలు, పరిపాలనా పరమైనటువంటి అంశాలు ఇన్నిటినీ ముందు పెట్టుకొని ప్రతి ఒక్క దానిపైన మనము ఏదో నిఘా వేసి మాట్లాడేదానికన్నా కూడా ప్రతి ఒక్కరికి బాధ్యత ఉన్నది. కొత్తగా కాపురం పెట్టినటువంటి భార్యాభర్తలకి అందరూ సహాయం చేసి ఏ విధంగా వారి కుటుంబం పోషించుకునేదానికి తోడ్పాటుని అందిస్తారో, ఈ రాష్ట్రం కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు శ్రమిస్తే సరిపోదు, ప్రతి ఒక్క పౌరుడు ముందుకు రావాలి, ప్రతి ఒక్క పౌరుడు వారికి చేతనైనటువంటి సహాయాన్ని చేయాలి, ప్రతి ఒక్క అధికారి వారు సక్రమంగా విధులు నిర్వహించాలి, ఇంతకుముందు చేసేటటువంటి పనుల కన్నా కూడా ఒక గంట ఎక్కువ వెచ్చించి ఇక్కడ వారు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ప్రగతి పదవిలో ముందుకు వచ్చినట్లయితే అది సాధ్యమవుతుంది. అది మాకు పనులు జనం చెప్తూనే ఉన్నారు, వాళ్ళేం జనమేమి మేము పని చేయడం చెప్పలేదు కదా సార్. రోమ్ కాన్ బిల్ట్ బాధ్యత మంది కదా, రోమ్ కాన్ బిల్ట్ విత్ ఫార్ట్ నైట్, అది ఒక రోజులో జరిగేటటువంటి పని కాదు. 2 సంవత్సరం అయిపోతుంది ప్రభుత్వం వచ్చి ఏమి కొత్తగా మనం ఏం తెచ్చినామని చెప్పాలని జనం చెప్పుకోవాలి కదా. మీరు ఏమంటారంటే మాకు చెప్పారు
జబ్ జనంలో పోలేప్పుడు జనంగా చెప్పాలి కదా, జనాన్ని ఎంతసేపు మోసం చేస్తారు మనం? తప్పకుండా మేము ప్రజల్లోకి వెళ్తా ఉన్నాము. మనము చేసిన పనులను చెప్పుకోవాలి అంటే మనం నిర్మాణాత్మకంగా ఏమొచ్చినాయి, ఊరికే గాల్లో లెక్కలు చెప్పేసి మనం జనాన్ని మసిపూసి మాట్లాడకపోయడం కాదు. ప్రజలు కొంతవరకు నమ్ముతారు. ఇక్కడ మారేడు కాయ చేయాల్సినటువంటి ఇంత ట్రాన్స్పరెన్సీ ఏ రాష్ట్రంలో కూడా లేదు. ప్రతిరోజు ప్రజల్లోకి వెళ్ళేటటువంటి కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు చేపడతా ఉంటారు. ప్రతి ఒక్కరితో, ప్రతి రంగానికి సంబంధించిన వారితో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఒకరోజు జనాల దగ్గరికి పోయేది కాదు, 30 రోజులు మీరు జనాల దగ్గరికి పోండి, వాళ్ళ సమస్యలు తెలుసుకోండి, ఏ విధమైనటువంటి అసౌకర్యానికి లోన్ అవుతా ఉన్నారు అనేటువంటి విషయాన్ని ప్రజాప్రతినిధులకు వివరించి 30 రోజులు తిరిగి అక్కడ వాళ్ళు పడుతున్నటువంటి బాధలన్నీ కూడా వివరించడం జరిగింది. ఖచ్చితంగా అవన్నీ మీరు గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి గారికి మంచి విజన్ ఉంది. ఆయనకి 2020లో ఏ విధంగా రాష్ట్రం ఉండాలి, 2030లో ఏ విధంగా రాష్ట్రం ఉండాలి, 2040లో ఏ విధంగా రాష్ట్రం ఉండాలి, 2050లో ఏ విధంగా రాష్ట్రం ప్రగతి పదంలో ముందుకు వెళ్ళాలనేటటువంటి క్లియర్ కట్ విజన్ కలిగినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఒక చంద్రబాబు నాయుడు గారు. ఇదిగోండి నేను ఛాలెంజ్ చేస్తా, ఈ భారతదేశంలో ఈ భారతదేశంలో ఎవరైనా విజన్ ఉండేటటువంటి ముఖ్యమంత్రి గారు ఉన్నారంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తించాలి. ఐటీ రంగం ఎట్లొచ్చింది తెలంగాణలో? చంద్రబాబు నాయుడు గారే తీసుకొచ్చారు. ఆయనకి ఆయన విజన్ ఉండేటటువంటి వ్యక్తి. ముఖ్యమంత్రి కాదనలేదు, ఆయన విజన్ ఎక్కువైపోయింది. 2017లో మనం ఎలా ఉంటామరా దేవుడా, అయిపోతుంది. 2050 వరకు విజన్ ఉంటే మంచిదే, మనం లాంగ్ విజన్ ఉండవాలి కాదనలేదు. ప్రాక్టికల్ గా ఇప్పుడు ఎలా ప్రాక్టికల్ గా చాలా అంశాలు ముందుకు వస్తూ ఉంటాయి. వాటన్నిటిని కూడా బేరీజ్ వేసుకొని అడుగులు వేయడం జరుగుతూ ఉంటుంది. ఏదేమైనా ఆయనకి ఇప్పుడు 68 ఏండ్లు అయితే వారు 100 ఏండ్లు వచ్చేటప్పటికి రాష్ట్రం ఏ విధంగా ఉండాలని కలలుగనేదే కాదు, దాన్ని సాకారం చేయడానికి ఇప్పుడు నుంచే ప్రణాళికలు ఏర్పాటు చేసుకున్నారు. అప్పటి వరకు నేనే ముఖ్యమంత్రిగా నేనే గవర్నమెంట్లో ఉంటానని కాకుండా మంచి ప్రణాళికను ఏర్పాటు చేశారు. ఈ ప్రణాళిక బద్ధంగా వెళ్ళినట్లయితే ఖచ్చితంగా రాష్ట్రం ప్రగతి బాటలో నడుస్తుంది, స్వర్ణాంధ్రప్రదేశ్ ఏర్పడుతుంది. రాష్ట్ర అభివృద్ధికి కేవలం దురదృష్టే కాదు, ప్రజలను భాగస్వామ్యం చేస్తూ ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగినప్పుడే అన్ని వర్గాల సమన్వయంతోనే రాష్ట్రాన్ని పురోభివృద్ధిలో సాధించగలమని, పురోభివృద్ధిలో తీసుకెళ్తేనే అభివృద్ధిని సాధించగలమని చెప్పేసి ప్రధానంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది ఇవాళ మీడియా వచ్చే కార్యక్రమం. ఈ మీడియా వచ్చే కార్యక్రమంలో పాల్గొని పత్రికలు వచ్చిన కథనాల మీద సమీక్షించినటువంటి శ్రీ ప్రవీణ్ గారికి, అలాగే శ్రీ గిరిబాబు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ మీడియా వచ్చే కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే సమయంలో జరిగే మరో మీడియా వచ్చే కార్యక్రమం మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు, నమస్తే.